హలో అండి, అందరికీ నమస్కారం. ఐఎమ్ పద్మ. వెల్కమ్ టు పద్మ చందల లక్ష వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు వచ్చేసి అయితే నేను ఒక ఫ్రాక్ అయితే కట్ చేస్తున్నాను, ఫ్రిల్స్ది. అయితే ఫ్రాక్ చూస్తూ మీరు నేను చెప్పే మాటలైతే కొన్ని వినండి, ఎందుకంటే నేను చెప్పాను కదా మీరందరూ కామెంట్ చేసే వాటికి నేను సపరేట్గా వీడియోస్ అయితే చేస్తాను అని చెప్పేసి. అలాగే నిన్న ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారనమాట. ఏంటి అంటే, అక్క నేను టైలరింగ్ చేస్తాను, వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ లాగానే కుడతాను కానీ సెట్ కావట్లేదు అని అంటున్నారు. నాకైతే డిసప్పాయింట్ అనిపిస్తుంది అక్క, నాకు స్టాప్ చేయాలనిపిస్తుంది స్టిచ్చింగ్ అయితే. ఇంకా వాళ్ళనే మాటలు కానీ చెప్పేసి సిస్టర్ అయితే కామెంట్ చేశారనమాట. ఇంకా అందుకని అలా మీలో కూడా ఎవరైనా అలాంటి ఒపీనియన్ ఉంటే వెంటనే అయితే మార్చేసుకోండి. అయితే మీరు ఏ విధంగా ఇంకా వాళ్ళ మాటలని మీరు ఎలా తీసుకోవాలి, మనం ఎలా ముందుకు వెళ్ళాలనేది నేను ఈరోజు మీకు కొన్ని విషయాలు అయితే చెప్తాను. నాకు తెలిసిన వరకు చెప్తాను. తెలిసిన వాళ్ళైతే ఓకే అండి, తెలియని వాళ్ళైతే వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను ఫ్రాక్ కట్ చేస్తున్నాను కదా, ఇది వచ్చేసి నేను లైనింగ్ అనమాట. 2 మీటర్స్ తీసుకున్నాను. ఇది మనం శారీ పెట్టుకోట్లాగా అయితే కట్ చేశాను అనమాట. అంటే 6 పీసెస్ లంగా ఉంటుంది కదండి, అలా అయితే కట్ చేసేసాను. తర్వాత ఇది బాడీ పార్ట్ అనమాట. బాడీ పార్ట్కైతే క్లాత్ అయితే సరిపోలేదు లైనింగ్. అయితే మీకు ఒక విషయం తెలుసా, నేను ఇది వచ్చేసి నేనేమి ఎవరికి కస్టమర్స్కి అయితే కుట్టట్లేదు అనమాట. ఎందుకు అంటే నా దగ్గర ఉన్న లైనింగ్స్తోని, నేను నా దగ్గర ఉన్న క్లాత్తోనైతే ఒక ఫ్రాక్ అయితే కుట్టి డిస్ప్లే పెడదామని చెప్పేసి కుడుతున్నాను. ఆల్రెడీ మనకి వర్క్ ఉంటుంది కానీ షాప్ మెయింటెన్స్ చేసే వాళ్ళకి ఏంటంటే అప్పుడప్పుడు కొన్ని డిస్ప్లే అయితే పెట్టాలన్నమాట. ఆ విధంగా నేను ఈరోజు డిస్ప్లే కోసం అయితే పెడుతున్నాను. అలా అని చెప్పేసి మంచి అంటే ఎప్పటికీ అదే కుడతాను అంటే అలానే కుడతానని కాదు, కానీ ఒక్కొక్క కొన్ని మోడల్స్ అయితే ఒక మోడల్కి ఒకటి లెక్కన అలా డిస్ప్లే పెడితే బాగుంటుందని చెప్పేసి పెడుతున్నాను. అండ్ ఇది వచ్చేసి 3 పీసెస్ శారీ అనమాట, అంటే 3 కట్ శారీ. మన దగ్గర 2 కట్స్ కానీ 3 కట్స్ కానీ ఇలా ఉంటాయి అన్నమాట శారీస్. అయితే మనం ఇలా ఎందుకు నేను పెడుతున్నాను అంటే, ఇప్పుడు మన దగ్గర క్లాత్లు ఉన్నాయి కదండి, అవన్నీ సేల్ అవ్వాలి అంటే మనము ఈ 3 పీసెస్ని అంటే 3 కట్స్ని జాయింట్ చేసేసి ఫ్రాక్ ఎలా కుడుతున్నాము అది వాళ్ళకు ఒక ఐడియా అనేది రావాలన్నమాట కస్టమర్స్కి. అది చూడగానే ఇది 3 కట్స్ సారీ నేను ఫ్రాక్గా కుట్టానని చెప్పేసి మనం చెప్పుకోవడానికి అలా కుట్టి పెట్టామనుకోండి, వాళ్ళకి నచ్చితే వాళ్ళు తీసుకుంటారనమాట. అలా అందుకని నేను డిస్ప్లే అయితే ఇలా పెడతానమాట. మనం 2 కట్ శారీస్ తెచ్చినా 3 కట్ శారీస్ తెచ్చినా కూడా నేను ఒక్కొక్కటి ఫ్రాక్ కుట్టి పెడతానమాట. ఈ విధంగా ఇది నా బిజినెస్కి యూజ్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. అలాగే మీలో ఇంకెవరైనా ఇలాంటి బిజినెస్ చేస్తే యూజ్ అవుతుందని చెప్పేసి ఈ విషయం షేర్ చేశానమాట. అండ్ ఇప్పుడు విషయానికి వస్తే ఏంటంటే, ఫ్రాక్ అయితే మీరు చూస్తూ ఉండండి, ఇదైతే మెయిన్ క్లాత్ అనమాట. మెయిన్ క్లాత్ వచ్చేసి కుచ్చుల టైప్ పెడుతున్నాను ఇది, కాబట్టి పైన లెంత్ చూసుకొని కట్ చేసేస్తున్నాను. నేను మీడియం సైజ్ వాళ్ళకైతే కుడుతున్నాను అనమాట. మనకి 32 సైజ్ ఫ్రాక్ అయితే కుడుతున్నాను. చెస్ట్లు వచ్చేసి ఇది విచిత్ర సిల్క్లో ఫ్యాబ్రిక్ అనమాట. విచిత్ర సిల్క్ 3 కట్ శారీస్ ఇంకా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఇంకెన్ని పీసెస్ అంటే ఒక 10 పీసెస్ దాకా, అంటే శారీస్ లెంతే ఉంటాయి కానీ 3 కట్స్ వస్తాయన్నమాట. మళ్ళీ బ్లౌజ్ పార్ట్ రాదు. ఇంకా మనం ఆ 3 కట్స్లో ఇలా ఫ్రాక్ కుట్టి సేల్ చేసుకోవచ్చు. నేనైతే ఇంతకుముందు చాలా తెచ్చాను, అవన్నీ అయిపోయాయి అన్నమాట. ఓన్లీ ఒక 10 పీసెస్ వరకే ఉన్నాయన్నమాట. ఇంకా 10 పీసెస్ కూడా తొందరగా సేల్ అవ్వాలని చెప్పేసి నేను ఈ విధంగా ఫ్రాక్ అయితే కుట్టి పెడదామని చెప్పేసి అనుకుంటున్నాను. మనం టైలరింగ్తో పాటు మన దగ్గర ఉన్న క్లాతులు కానీ ఇంకా మనం ఏమైనా తీసుకొచ్చినవి కానీ తొందరగా సేల్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఇలాంటి టిప్స్ అయితే పాటించాలన్నమాట. మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి షేర్ చేస్తున్నాను. ఇలాంటివి కొన్ని చెప్పారనమాట కొంతమంది అయితే, అంటే వాళ్ళు చేసే బిజినెస్ ట్రిక్స్ అనేది బయటకు ఎవరు చెప్పరు. కానీ నేనేంటంటే మన వాళ్ళకి కొంచెం ఐడియా రావాలి, తెలియాలి మన అని చెప్పేసి నేనైతే షేర్ చేస్తున్నాను. ఇప్పుడైతే ఫ్రాక్ అయితే కుట్టడం స్టార్ట్ చేశాను. అండ్ నేను ఇది ఇప్పుడు డిస్ప్లే కుడుతున్నాను కదా, దీనికి లైనింగ్స్ అవి కూడా నేను మన దగ్గర ఉన్న క్లాతులతోనే అడ్జస్ట్మెంట్ చేసి అయితే కుడుతున్నాను. ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అలా కుట్టించుకుంటారు, లేదంటే అది కూడా తీసుకోవచ్చు అన్నమాట. వాళ్ళకి ఏంటంటే కొంచెం తక్కువలో మనం ఇచ్చేస్తామన్నమాట.
ఇప్పుడు ఏమైనా షాప్ దగ్గరకు వచ్చేసి ఇంకా అలాంటివి కావాలి అన్నా తీసుకోవచ్చు, లేదు అది కావాలన్నా కూడా నేను తక్కువలో ఇచ్చేస్తానమాట. అందుకోసమని నేను ఇలా ప్రిపేర్ చేసి పెడతానమాట. మన బిజినెస్ డెవలప్ కావడం కోసం కొన్ని కొన్ని టిప్స్ అయితే ఫాలో అవ్వాలన్నమాట. అండ్ ఇప్పుడు సిస్టర్ విషయానికి వస్తే, సిస్టర్ అయితే చెప్పారు కదా నేనైతే వాళ్ళకి సెట్ అయ్యేటట్టే కుడుతున్నాను, కానీ మళ్ళీ సెట్ కావట్లేదని చెప్పేసి అంటున్నారు అని చెప్పేసి. అయితే మీకు ఇలా చాలామంది సిస్టర్స్ అయితే సఫర్ అవుతున్నారు. ఎలా అంటే, మీరు చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే, నేను చెప్పాను కదా ఇంతకుముందు లాస్ట్ వీడియోస్లో, మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే ఇప్పుడు మళ్ళీ ఒకసారి మీరు నేను చెప్పేది వింటే మీకు ఖచ్చితంగా ఒక ఒపీనియన్ అనేది వస్తుంది. ఎలా అంటే, ఇప్పుడు మన దగ్గర కుట్టించుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు మనం ఏం చేస్తామంటే ఇంటికి వెళ్ళి వేసుకొని చెప్పండి ఎలా ఉందో అని చెప్పేసి అంటాము. అలా కాకుండా మనం ఏం చేయాలంటే, మన షాప్లో అయినా లేదా మనం ఇంట్లో స్టిచ్చింగ్ చేసే వాళ్ళైనా కూడా ఇంట్లోనే ఒక రూమ్లో వాళ్ళని బ్లౌజ్ అనేది వేసుకొని చూసి చెప్పమనండి. అంటే మన దగ్గరే ఆ బ్లౌజ్ అనేది వేసుకొని చూసారనుకోండి, ఒకవేళ టైట్ ఉంటే మనము కుట్లు విప్పదీసి ఇవ్వచ్చు, ఒకవేళ లూజ్ ఉందంటే కుట్లు వేసి ఇవ్వచ్చు, లేదా ఇంకేమైనా ప్రాబ్లం ఉంది కొంచెం ఇలా ముడతలాగా వస్తుందో ఇంకేదైనా చెప్తూ ఉంటారన్నమాట కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్. అలాంటివి ఏమైనా ఉన్నా కూడా మనం వెంటనే సరి చేసి ఆ 5 మినిట్స్లో వాళ్ళకి సరి చేసి ఇచ్చేసేయచ్చు. అప్పుడు వాళ్ళు మనని అనడానికి అవకాశం ఉండదన్నమాట. అదే ఇప్పుడు మనం బ్లౌజ్ మనము అలాంటివి ఏమి ఏర్పాటు చేయకుండా మీరు నేను ఇంటికి వెళ్ళి వేసుకొని చూసి మీకు చెప్తాను అని చెప్పేసి అంటారు చూడండి. అలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి సెట్ అయినా కూడా డబ్బులు తగ్గించడానికి ఇది సెట్ కాలేదు లూజ్ ఉంది, వాళ్ళ ఉద్దేశం ఏంటంటే లూజ్ ఉన్నా కూడా బ్లౌజ్ పాడైపోయింది అంటారు, టైట్ ఉన్నా కూడా అసలు బ్లౌజే పట్టట్లేదు ఏం కుట్టారండి అని చెప్పేసి అంటారనమాట. అంటే బ్లౌజ్ టైట్గా ఉన్నా చెడిపోయింది అంటారు, లూజ్ ఉన్నట్టు చెడిపోయింది అంటారు. ఏ విధంగా మనం డబ్బులు కావాలి అని చెప్పేసి అంటే తొందరగా ఇవ్వండి అని చెప్పేసి అన్నా కూడా వాళ్ళు అలాంటి ఏదైనా చిన్న రీజన్నే పెద్దగా చేసి చెప్తారన్నమాట. కాబట్టి అస్సలు అలా చేయకండి, మీరు మిస్టేక్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు బాగున్న బ్లౌజ్ని బాగలేదు అని అనేసరికి మనకు ఎలా అనిపిస్తుంది అంటే, నేను ఇంత చక్కగా కుట్టాను, ఇంత కేర్ఫుల్గా, ఇంతగా నాకు తెలుసు నేను ఇంత కష్టపడి ఇంత నీట్గా కుట్టాను, అలాంటిది బ్లౌజ్ పాడైపోయింది అని చెప్పేసి అంటున్నారు. అసలు ఏంటి అనేది ఎవరికైనా వస్తుందండి, ఎవరికైనా అనిపిస్తుంది. ఒకప్పుడు నేను స్టార్టింగ్లో ఉన్నప్పుడు నేను కూడా అలాంటివి ఫేస్ చేశానన్నమాట. ఏంటంటే పొద్దల్లో ఒక డ్రెస్ ఒక బ్లౌజ్ కుట్టడానికి నేను అంటే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ట్రై చేసేదాన్ని. చివరికి ఈవినింగ్ వరకు నేను అంటే ఒక డే మొత్తం దానికి కేటాయించినా కూడా సెట్ కాలేదు అనేసరికి ఎంత బాధ అనిపిస్తుంది అంటే అంత బాధ అనిపిస్తుంది. కానీ అసలు అక్కడ కారణం మనది కాదు. ఎందుకంటే మనం పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేసినప్పుడు కరెక్ట్గానే మాట్లాడాలి. మీరు ఇక్కడ ఒకసారి నా ముందు వేసుకొని చూడండి, ఇక్కడ ప్రాబ్లం ఉందో ఏంటో నేను చూసి చెప్తాను, మీకు సరి చేసి ఇస్తాను అని చెప్పేసి ఒక మాట అనండి. మీ దగ్గర వేసుకొని చూసి ఇచ్చారనుకోండి, అప్పుడు మీరు ఏదన్నా ప్రాబ్లం ఉంటే సెట్ చేసి ఇవ్వండి, లేదు అంటే వాళ్ళు కావాలని చెప్పేసి మిమ్మల్ని అలా అంటున్నారని చెప్పేసి అర్థం చేసుకోండి. అంతేగాని వాళ్ళు సెట్ కావట్లేదని చెప్పేసి మనం అస్సలు బాధపడకూడదు. ఎందుకంటే ఒకరి వల్ల మన మనసు పాడైపోయింది అనుకోండి, ఇంకా మనం చాలామందిని ఫేస్ చేయాలి ఫ్యూచర్లో. కాబట్టి ఒక్కరి దగ్గరే మన వర్క్ అనేది ఆగిపోకూడదు, ఇంకా ముందుకు వెళ్ళాలి అంటే ఇలాంటివన్నీ మనం పక్కన పెట్టేసేయాలి అంతే. వాళ్ళు అన్నప్పుడు ఒకసారి మీరు బ్లౌజ్ తీసుకొని రండి, మీరు సెట్ కాలేదు అని అంటారు కదా, ఒకసారి బ్లౌజ్ తీసుకొని రండి, వచ్చి నా దగ్గర ఒకసారి చూపించండి, లేకపోతే వేసుకొని రండి ఒకసారి, నేను చూస్తాను ఏదైనా మిస్టేక్ ఉంటే నేను చేసిస్తాను అని చెప్పేసి అనండి. గట్టిగా మాట్లాడండి, మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు పర్ఫెక్ట్గా కుట్టినప్పుడు భయపడాల్సిన అవసరం లేదు, కానీ మీరు ఏదైనా మిస్టేక్గా చేశారంటే మాత్రం కొంచెం మీరు నెమ్మదిగా అది కాదండి ఇలా ఒకసారి తీసుకురండి నేను సెట్ చేసిస్తానని చెప్పేసి మాట్లాడండి. కానీ మీ దగ్గర తప్పు లేనప్పుడు మీరు భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు ధైర్యంగా వాళ్ళని బ్లౌజ్ వేసుకొని రమ్మనండి, మీరు చూసిన తర్వాత అప్పుడు చెప్పమనండి. అంతేగాని అలా అస్సలు బాధపడకూడదు, డిసప్పాయింట్ అస్సలు అవ్వకూడదు. స్టిచ్చింగ్ అయితే అస్సలు మానేయకండి. ఎందుకంటే మనం స్టిచ్చింగ్ అనే కాదు, ఏ ప్రొఫెషన్లో కూడా ఏ బిజినెస్లో అయినా ఇలాంటి వాళ్ళు తప్పకుండా ఎదురవుతూ ఉంటారు, ఖచ్చితంగా ఎదురవుతారు. ప్రతి దాంట్లో మీరు ఇది కాదు వేరే దానికి వెళ్ళినా కూడా
ఖచ్చితంగా ఎదురవుతారు. కాబట్టి మనం ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. ధైర్యంగా ముందుకు వెళ్ళి వాళ్ళని బ్లౌజ్ వేసుకోరమ్మనండి, అప్పుడు మీకు కన్ఫర్మ్ అవుతుంది. అప్పుడు మీ స్టిచ్చింగ్ మీద మీకు ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. కాబట్టి నేను చెప్పేది ఇంకొక విషయం ఏంటంటే, మీరు లేట్ చేయకుండా షాప్ అయితేనేమో ఒక కర్టెన్ కట్టండి, ఒక సైడ్కి కర్టెన్ కట్టేసి అక్కడ వేసుకొని చూడమండి. ఒక్కరిని కాదు, ప్రతి ఒక్కరిని అలానే చేసేసేయండి. ఇంకా ఒకవేళ సెట్ కాదో అవుతుందో అని డౌట్ ఉన్న వాళ్ళనైతే ఖచ్చితంగా వేసుకొని చూసి తీసుకెళ్ళమనండి షాప్లో నుండి. లేదు ఇంట్లో అయితే ఇంట్లోనే వేసుకొని చూపించి తీసుకెళ్ళమనండి. ఎందుకంటే అప్పుడు వాళ్ళు మాట్లాడడానికి ఉండదన్నమాట. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు డబ్బులు అడిగినప్పుడు ఇలానే చెప్తూ ఉంటారనమాట, మొత్తానికి బ్లౌజ్ సెట్ కాలేదు, అది కాలేదు, ఇది కాలేదు, ఇలా కుట్టారు, అలా కుట్టారు అని అంటారనమాట. కాబట్టి మనం ముందు వేసుకొని చూసి కరెక్ట్గా ఉంది అని వాళ్ళ నోటితోని చెప్పి పిచ్చిన తర్వాత వాళ్ళని వెళ్ళమనండి. అప్పుడు మళ్ళీ ఇంకోసారి అలా మాట్లాడరు. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఇక్కడ వేసుకొని చూశారు, వెళ్ళారు, బాగుంది అన్నారు, మళ్ళీ ఏంటి ఇప్పుడు డబ్బులు అడగగానే ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి మనం ఇంకా కొంచెం గట్టిగా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు చేయవలసిన ముఖ్యమైన పని ఏంటంటే, డ్రెస్ అయినా బ్లౌజ్ అయినా ఏది కుట్టినా కూడా ఇక్కడ వేసుకొని చూపించి వెళ్ళమని చెప్పండి. ఇది మంచి ఐడియా అన్నమాట. అప్పుడు మీరు భయపడాల్సిన అవసరం లేదు, అయ్యో సెట్ అయిందా లేదా ఎలా ఉందో ఏమంటారో అని అస్సలు టెన్షన్ పడకుండా మన ముందే వేసుకొని చూసారనుకోండి, ఇంకా అసలు మనకు భయం అనేది ఉండదు. ఇంకా పర్లేదు నేను బాగానే కుట్టాను అన్న ఒక కాన్ఫిడెన్స్ అనేది మనకు వచ్చేసి ఇంకా కంటిన్యూ అయిపోతారు అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఇలా అయితే ట్రై చేయండి, ఒకసారి ట్రై చేయండి, మీకే అర్థమవుతుంది. కొంతమంది ఉంటారండి అలాంటి కస్టమర్స్, నిజంగా రీసెంట్గా మళ్ళీ నాకు కూడా ఇంకొకరు తగిలారనమాట. అంటే ఇప్పటికి 1800 అయింది వాళ్ళది, ఎప్పుడు ఫెస్టివల్కి, సంక్రాంతి ఫెస్టివల్కి 1800 అయింది. రీసెంట్గా 1800 అయింది. బాగానే నేనే నా లైనింగ్స్, అంటే నేను లైనింగ్స్ తీసుకొచ్చేసి ఒక ఫ్రాకు, ఒక టాపు, రెండు బ్లౌజులు, ఇంకొక బ్లౌజ్, మొత్తం మూడు బ్లౌజులు, రెండు డ్రెస్సులు కుట్టించాను. మొత్తము ఎంత అంటే దాదాపు 2000 వరకు అయినాయి. కానీ ఇంకా తగ్గించండి తగ్గించండి అని చెప్పేసి అడిగేసరికి మొత్తానికి 1800 వరకు నేను అమౌంట్ వేశాను. అమౌంట్ వేసిన తర్వాత నేను ఇస్తాను ఇప్పుడే అని చెప్పేసి వెళ్ళారు. ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేసి బ్లౌజ్ ఎందుకో ఇక్కడ కొంచెం లూజ్గా అనిపిస్తుందండి అని అంటుంది. ఎంత అంటే ఎంత కోపం వస్తుందంటే అలా అన్నప్పుడు, ఒకవేళ బ్లౌజు ఖరాబ్ అయిందనుకోండి వాళ్ళు వెంటనే వచ్చేసి తిడతారు మనల్ని, అది బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వాళ్ళు మనీ పెట్టి కొనుక్కుంటారు కదా, మనం చెడగొట్టామనుకోండి రియాక్షన్ అనేది వెంటనే వస్తుంది. అలా రాకుండా ఒక రెండు మూడు రోజుల తర్వాత మనం డబ్బులు అడగగానే ఇలా ఉందండి అలా ఉందండి అని అన్నారనుకోండి, అది మన ప్రాబ్లం కాదు, వాళ్ళు కావాలని అంటున్నారని చెప్పేసి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే బ్లౌజ్ సెట్ కాలేదు అంటే వెంటనే వస్తారండి, మన మిస్టేక్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వెంటనే రియాక్ట్ అవుతారు. వాళ్ళు తొందరగా రియాక్ట్ కాకుండా మనం డబ్బులు అడిగినప్పుడే వాళ్ళు ఏదన్నా అన్నారనుకోండి, అది ఖచ్చితంగా వాళ్ళు అన్నట్టే, మనదేం ప్రాబ్లం ఉండదు. అక్కడ రీసెంట్గా అలానే జరిగింది నాకైతే. అంటే నేను 1800 అండి, వాళ్ళు ఎప్పుడు ఇవ్వాలి, ఇప్పుడే ఇస్తాను చెప్పేసి తీసుకెళ్లారు. ఇంకా సరేలే దగ్గరనే కదా అని చెప్పేసి నేను ఊరుకున్నాను. ఇంకా డబ్బులు అడగగానే కొంచెం ఇక్కడ ముడత వచ్చినట్టు వస్తుందండి సైడ్కి అని అంటుంది. ఇంక ముడత వస్తుంది అని అంటే తీసుకురండి ఒకసారి అని అన్నాను. తీసుకురావట్లేదు మళ్ళీ. ఇప్పుడు నేను చెప్పినట్టే నాకు ఎదురంటే మీకు కూడా ఎదురైంది. ఎందుకంటే మీరు కూడా అన్నారు కదా బ్లౌజ్ సెట్ కాలేదు అంటున్నారు కానీ తీసుకురావట్లేదు అని చెప్పేసి. అది మన ప్రాబ్లం కదా, అది మీ ప్రాబ్లం కూడా కాదు, మీరు బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను కూడా గట్టిగా చెప్పగలను, అది నేను పర్ఫెక్ట్గా కుట్టాను, నాకు తెలుసు అది సెట్ అయిందని. నేను డబ్బులు అడగగానే ఎలానో ఉందండి అని అన్నది, దాంతోనే నాకు అర్థమైపోయింది. అది కూడా నేను డబ్బులు అడిగితేనే అన్నారనమాట. అలా ఉంటారనమాట కస్టమర్స్. ఈవెన్ ఇప్పటికి కూడా ఫెస్టివల్కి కుట్టించానా, ఇంక ఇంతవరకు కూడా 1800 ఇవ్వలేదు. నిన్న కూడా అడిగాను నేను డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి, మళ్ళీ నా కళ్ళ ముందే అటు ఇటు తిరుగుతూ ఉంటారు, డబ్బులు ఇవ్వండి అంటే ఆరేపిస్తాను అని చెప్పేసి అంటున్నారు. అలా ఉంటుంది అనమాట. కాబట్టి మనం కుట్టిన బ్లౌజులు సెట్ కాలేదని చెప్పేసి మీరు అస్సలు టెన్షన్ పడొద్దు. ఎందుకంటే ఖచ్చితంగా మనం కుట్టిన బ్లౌజులు సెట్ అయితేనే వాళ్ళ నుండి మెల్లిగా మాట్లాడతారనమాట, లేదు అంటే వాళ్ళు మామూలుగా మాట్లాడరు. కాబట్టి మీరు అస్సలు భయపడొద్దు, మీ బ్లౌజు మీరు కుట్టిన బ్లౌజ్ సెట్ అయినట్టే మీరు మనీ ఖచ్చితంగా అడగాల్సిందే. ఎందుకంటే మనం కష్టపడ్డప్పుడు ఖచ్చితంగా మనం మనీ మనం తీసుకోవాలి.
ఇంకా కొంతమంది ఉంటారు ఇట్లా అంటే బాగున్నా బాగలేదని చెప్తూ ఉంటారు చూడండి. అలాంటి కస్టమర్స్ని కొంచెం మనం అవాయిడ్ చేస్తేనే మంచిదండి. ఎందుకంటే వాళ్ళు మనకు ఎంత కష్టపడి కుట్టినా కూడా అలా చిన్న మిస్టేక్ని కూడా పెద్ద చేసి మాట్లాడతారు చూడండి. అలాంటి వాళ్ళకి కుట్టి కూడా వేస్ట్. ఎందుకంటే అలా కుట్టడం వల్ల మనకి ఇలా కొంచెం వాళ్ళు అనే మాటలకి మనం బాధపడాల్సి వస్తుంది. కాబట్టి అలాంటి వాళ్ళే అసలు తీసుకోకపోవడమే బెస్ట్. అండ్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటివి ఎవరైనా ఫేస్ చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా ఇలాంటి పాటించండి ఖచ్చితంగా. అండ్ ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే డిస్ప్లేకి అయితే అక్కడ పెట్టేస్తాను నేను. నార్మల్గా మన దగ్గర ఉన్న క్లాతులతోనే నేనైతే కుట్టేసి పెట్టేస్తున్నాను అన్నమాట. అండ్ ఫ్రిల్స్ పెట్టాను కదా, ఇప్పుడు నేను దానికి కూడా నేను కొంతమంది ఏంటంటే గ్యాదర్ ఫుడ్స్ వాడతారు కదా, నేను గ్యాదరింగ్ ఫుడ్ ఏం వాడకుండా నేనైతే కుచ్చులు అయితే పెట్టానమాట. అది ఎలా పెట్టానని మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. చాలామందికి యూజ్ అవుతుంది ఆ టిప్ అయితే. ఉన్న నార్మల్ పాదం పైనే మనం ఇలా ఫ్రిల్స్ అయితే పెట్టుకోవచ్చు. చిన్న చిన్న ఫ్రిల్స్ అన్నీ ఈవెన్గా వస్తాయి అన్నమాట. నెక్స్ట్ మీకు ఆ టిప్ అయితే చెప్తాను. చూడండి, హ్యాండ్స్కి చిన్న చిన్న ఫ్రిల్స్ మనకి గ్యాదరింగ్ ఫుట్ లాగానే వస్తుంది. అదే చిన్న సెట్టింగ్ చేసుకోవాలి మిషన్లో. ఆ సెట్టింగ్ ఎలా అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను, లేదా షార్ట్ రూపంలో అయినా చెప్తాను. ఇదన్నమాట, అసలు భయపడకండి, ముందుకు వెళ్ళిపోండి. అంతేనా? ఓకేనా? థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.